ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వచ్చేది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ సాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నాది నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లో తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేసేదాన్ని, చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగురు ఎగురు ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్ ఇచ్చుకుంటారు, వాళ్ళు 1 రూపాయి బెనిఫిట్ పొందుతారన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్, నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకేగా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? Article 14 నాకు అప్లై కాదా? Article 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే SC ST కోసం, SC ST కోసం, అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికెళ్ళినావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? పోనీ మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఏంటిది ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు, ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు. మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు? ఆ 2024 జనవరి వస్తాను, IVF డాక్యుమెంట్స్ చూపించంటే అమ్మాయి IVF డాక్యుమెంట్స్ లేవు,
ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు, పేర్లు చెప్పరు, తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుని నాకు హాస్పిటల్లో చూపిస్తాను నన్ను, లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేయించుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా? నేను పిచ్చున్నా, ఐమ్ నాట్ ఎ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి అన్న నేను. అంటే లేదు లేదు, హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు, ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది ఏంటంటే, నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను అని. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టబెట్టడం అంటే, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంది ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని కుశల పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది డిస్కషన్ సార్, ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్స్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతా, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేసాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితోటే ఫిజికల్ రిలేషన్ చెప్పాను. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్న పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ చెప్పాలని నాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఇద్దరు ఆడపిల్లలు సార్, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్. ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పక్క దగ్గర తీసుకున్నా. క్వశ్చన్ చేస్తుంది, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు. నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ కలిసినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్, నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్, నాకు చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించండి సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్స్ చూపించదు, తండ్రి ఎవరు తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరేనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను, అడగలేని పరిస్థితి. అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే అవి పెద్ద అంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసాయి, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసాయి, వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న. నేను అన్నాను సార్, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేనే చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లోంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటది. విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటది. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతోంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలను వదిలే సెట్ వెళ్ళిపోతాను నేను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను, 42 రోజులు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు అప్పటికి. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని, సార్ నేను అమెరికా వెళ్తున్నానని ఆంటీ రూమ్లోకి తీసుకెళ్లి మోర్ దాన్ 20 to 30 మినిట్స్ సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను.
సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్, దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ వెళ్ళిపో, వీల్ టేక్ కేర్ అన్నాను. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెల అంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది, ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోండు అన్నారంట, అది హాస్పిటల్ చూపించదు అంత. అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోండు అన్నారు ఎవరో కాదు, విజయసారెడ్డి సారే అంటది, అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు, పెద్ద ఆయన, ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో, తండ్రిగా నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం, ఇది సార్ జరుగుతుంది.